కట్టేస్తారు నాకు తెలుసు అప్పుడు చూసుకుంటారు మళ్ళీ కట్టేస్తారు అంతే కదా ఏంబా ఎన్టీవీ రా ముందుకు రండి అంటే కావాలి ఇట్స్ నాట్ కంపల్సరీ ఇందాక నేను మాట్లాడేదాన్ని మీరు బాధపడొచ్చేమో కానీ మిమ్మల్ని ఇంకొవరు చిన్న చూపు చూస్తే నేను భరించలేను ఈ కాలంలో పోలీస్ లేదు మాకి కోర్టులు లేవు కాన్స్టిట్యూషన్ అంటే ఇప్పుడు ఇప్పుడే పేపర్లో చూస్తుంటే ధిక్కరిస్తారంట కోర్టులో ఇప్పుడే కోర్టు కూడా ధిక్కరిస్తారు అయింది నేను పొప్పురు శాండ్ దాంట్లో వేస్తే అందరికీ నోటీస్ ఇస్తే పోలే మళ్ళీ వేసేయాలండి అది వేరే కథ ఈరోజు టాపిక్ ఏమంటే పైన ఒక ఆయన పాపం ఆనంద్రావు గారు మా సిఐ టౌన్ సిఐ ఆయన ఎంత మంచోడంటే వాస్తవం చెప్పాలంటే ఆయన 9 నెలల కింద వచ్చాడు వస్తానే పాపం నాకు ఒక సిఐ మాదిరి ఏమి చేసినా అడ్డగింతా వచ్చినాడు నేను అన్ని చూపిస్తా ఛానల్స్లో నేను ఒకవేళ తాలూకా పోలీస్ స్టేషన్కి పోతే ఆయనే వీళ్ళు ఎవరు మాట్లాడరు ఆయనతోనే మాట్లాడాలా పొప్పూరు స్టేషన్కి పోతే ఆయనే కానీ ఆయన టౌన్ సిఐ ఎంత బాధ పెట్టినారంటే ఆయన్ని తట్టుకోలేక ఈ ప్రెజర్ వల్ల తట్టుకోలేక ఏమైనాడు ఊరేసుకొని చచ్చిపోయినాడు కూతురు చెప్తాంది మా ఇంట్లో ఏం అసలుకి వాళ్ళు చూడండి వాళ్ళ ఇంగ్లీష్ అంతా భలే మాట్లాడతారు ఐ విల్ షో యు దట్ ఆల్సో ఎంత ఫ్లూయెంట్గా ఎంత అంటే ఆయన పిల్లోళ్ళకు కూడా బాగా చదువు చెప్పిస్తూ ఉన్నాడు పాప ఏమది కూడా కోపగించుకున్నాడు కాదు రోజు రగడ నాకు ఆయనకు అంత ప్రెజర్ జైలు వేపియాల ఎవరికైనా 73 కేసులు 4 సంవత్సరాలు ఏమైనాయి పెట్టినారు ఎలా ఉందంటే టైర్కు బోల్ట్కు బ్యాటరీకి అట్లా కేసులు పెట్టించారు ఏమో ఆ చైతన్య ఉన్నాడో సగం వాణి వల్లనే మా ఊరు గప్పు పట్టింది ఆ చైతన్య వల్లనే ఆయన ఏందో డిఓఎస్పి అంట తొత్తు మా ఎమ్మెల్యేకి తొత్తే కాదు అన్ని దాంట్లో లావాదేవి అనుకుంటాడేమో చైతన్య అయిపోయిందని ఆరంభం యాడి బో ఉన్నారు పైన సుప్రీంకోర్టు వరకు ఉంది ఒకవేళ బై మిస్టేక్లో మా పవర్ వచ్చిందనుకో ఆల్రెడీ నీకు 19 కేసులు ఉన్నాయి ఎందుకే అంత సతాయించదు పాప సిఐని ఆనందరావుని చాలా దారుణంగా సతాయించినారు ఎవ్రీథింగ్ ఐ షో ఇన్ ద టీవీ నేను ఒకటే కోరేది గవర్నమెంట్నే ఈ పోలీస్ అసోసియేషన్ ఉంది యాడుందో నాకు తెలియదు అయినా నమస్కారం ఆయన ఎంపీ గారు మా అన్న ఏదో అన్నాడని ఓడి మీసాలు తిప్పా చేయరా నాయన తమ్ముడు సాయం చేయి నేను ఏడొక కడప నుంచి వస్తా అంటే మొబ్బులో 11:30కి ఆయన ఎవరిని ఏమన్నాడు ఎస్సీ అంట ఆయన ఏమన్నా కేసు ఆడబోయింది ముద్ద అసోసియేషన్ ఏమి అసోసియేషన్ లేదా రండి ఇద్దరు కందమ్మలు ఏమి తెలియదు ఏం చేస్తారు పొద్దున్నే అడావిడిగా ఏం వాళ్ళ ఇంట్లో లేరు పెద్దవాళ్ళు ఆ చిన్న కందమ్మలను పట్టుకొని వాళ్ళతో స్టేట్మెంట్ ఇప్పిస్తారా ఏమి ఎందుకు
బెదిరిశారా ఏమని మీ గ్రాట్యుయిట్ అవి ఇవన్నీ రావని అంత చేసే కూడా ఇడ స్టేట్మెంట్ వచ్చింది మళ్ళీ నిన్న వాళ్ళ నాన్నను క్రిమినేషన్లో కూడా ఏం చెప్పింది ఎస్ మై ఫాదర్ హస్ బిన్ కిల్డ్ బై ద పొలిటీషియన్స్ మా నాన్న తాడిపత్రి అంటేనే భయపడ్డాడు ఎస్ నిదర్శనం ఎవరు కాదు నేనే 73 కేసులు ఎలా అయితే 73 కేసులు ఎస్ ప్రెజర్ ఎందుకంటే ఇట్లాంటివి ఏంటంటే నాకు ఢిల్లీ నుంచి వచ్చింది ఇది ఢిల్లీ నుంచి వచ్చింది మేము కేసులు పెట్టింటే తీసేసింటే వస్తే వాడు ఫయాజ్ బాషా మా ఎమ్మెల్యే సరిగ్గా లేరు ఎందుకంటే ఇది తీసేపోయేలా తీసిపోయింది ఎప్పుడు వచ్చింది ఆర్డర్ ఆర్డర్ వచ్చి 16 మార్చి 2023 ఎన్ని రోజులు ఇచ్చినారు విత్ ఇన్ 15 డేస్ బాగా రాసినారు విత్ ఇన్ 15 డేస్ దీని అందు తేల్చండి అని ఈ మధ్య ఎంత పడ్డేటో 5 7 నెలలు అంటే ఎన్ని నెలలు అయిపోయింది తీసేపియాలా ప్రెజర్ ఇట్లాంటి దండిగా ఉన్నాయి మా మీద అయితే కేసు అప్పుడే కడతారు నేను ఒక కేసు మళ్ళీ పొప్పూరులో వేస్తే సంతకం పెట్టడంట తీసుకోరంట ఏం చెప్తారు వాళ్ళ ప్లీడర్కి పంపించి కనుక్కొని చేస్తారంట మరి ఇదేమైంది ఇది ఎందుకు చేయలే పంపించండి ప్లీడర్కి నాకు తెలిసి ఏమన్నాడు కూడా ఇట్ కాంట్ బి డన్ కేసు కట్టింది ఎవరు ఆనందరావు ఫ్రమ్ కనపడ్డా మూతి రామకృష్ణ అంటే మా కౌన్సిల్ భర్త ఎస్సీ కొట్టినారు ఇష్టం వచ్చినాడు ఫయాజ్ వాళ్ళందరూ ఆనందరావు పెట్టినారు ఈయనే తీసేయాల ఈయనే తీసేయాల చూపిస్తా నేను మొన్నటి రోజు ఏమైందో చూపిస్తా ఎందుకు తెచ్చిపోవాల్సి వచ్చిందో చూపిస్తా ప్రెజర్ ఎక్కడన్నా కష్టం ఉంటే అది కూడా చూపిస్తా నేను తాలూకా ఆఫీస్ పోలీస్ స్టేషన్ పోతే వీళ్ళు మాట్లాడరు ఆయనే మాట్లాడ చూపిస్తా పొప్పూరుకు పోయి నన్ను తీసుకపోతే ఆడ ఆయనే అన్నీ చూపిస్తా అథెంటిక్ ఇట్స్ ఎ క్లియర్ కట్ ఆఫ్ మర్డర్ బై ద పాలిటీషియన్ పెద్దారెడ్డి ఇన్ని రోజులు కేసులు పెట్టి పాపము ఇంకా సాధించుకున్నాడు వీడు ఈ పెద్దారెడ్డి తెల్లవాడు 4 గంటల 10 నిమిషాలు పోయి ఏమ్మరే నీకు నువ్వేం ఫోరెన్సిక్ నిపుణుడువే నువ్వు ఎలా పోతావు లోపలికి ఫింగర్ ప్రింట్స్ అంటే ఏమైనా కబర్లు ఓపెన్ చేసి లెటర్ ఇవ్వమని చూస్తున్నాడు పోలీసు వాళ్ళు ఎవరు లేకుండా అదిగో కబడ్లు ఓపెన్ చేసి గుడ్డలని తీసి లెటర్ ఉందామని చూస్తారు సర్చ్ చేస్తున్నాడు ఫోన్లు ఉండాలా 2 3 ఉంటే ఒకటి మన కూతురు తీసుకుపోయింది 2 ఉన్నాయి వీడికి ఏ పని ఆయన ఫింగర్ ప్రింట్సా ఏంటికి పెట్టినాడు ఫింగర్ ప్రింట్స్ ఫోన్ మీద తెలుసా ఏంటికి పెడతారా అంతా ఆయన రికార్డు చేసుకున్నాడు ఈయన తిట్టినవన్నీ మా పెద్దారెడ్డి తిట్టినవన్నీ రికార్డు చేసుకున్నాడు ఫింగర్ ప్రింట్ పెట్టి ఎందుకంటే ఫింగర్ ప్రింట్ పెడతారు తెలుసా మీకు తెలియదా డిలీట్ చేసేదానికి ఏమని నేను 4 గంటలకు 5 నిమిషాలకి 4:10కి ఏ పోలీసులు లేరా నీ ఎమ్మడి పోలీసులు ఉన్నారా చెప్తారా రేపు ఎస్పీ ఉన్నాడు వాడు ఉన్నాడు
నువ్వు ఎట్లా అలవైనావు లోపలికి, నువ్వు ఎట్లా లోపలికి అలవైనావు, ఏం అవసరం నీకు నాలుగు పదికి భయం? లెటర్ ఉన్నిందని చెప్తాడు తెలియదు, అంత రాసిపోయినాడు ఊరికి పోలే, ఏడిపోయింది లెటర్ వద్దులే, వీళ్ళ గురించి రాయలే, వాళ్ళ పిల్లల గురించైనా రాయడా, ఆయమ్మ భార్యకు నాయన ఏదో అయింది నేను బాగాలేని పోతానా, వాళ్ళని సరిగ్గా చూసుకొని చెప్పడా, ఒక ఉత్తరం ఉండదా? బీయింగ్ సిఐ అట్లీస్ట్ వాళ్ళ ఫ్యామిలీ గురించి రాయడా, ఆ ఇద్దరు పిల్లలు ఏం చేయాలో ఎట్లా చేయాలని, ఎడిపోతాడు ఎదుగుతాడు, ఇంకోడు దొంగోడు వెనకలు ఉన్నాడు, ఎస్పీ పోయినాక మా ఈడు బయటకు వచ్చినాడు, నాలుగు పది తీసి ఏం చెప్తాడు, భయపడి చచ్చినాడు, మొత్తం డిలీట్ చేపించినాడు, రెండు ఫోన్లలో ఒకటి ఆఫీసర్ది ఒకటి ఇది మొత్తం డిలీట్ చేపించినాడు. ఎస్, వాని ఫోన్ మీద వాని ఆయన ఫోన్ మీద వీడి ప్రింట్స్ ఉన్నాయి, ఆ ఇంట్లో కబడ్లో ఫోరెన్సిక్ కోలో సార్ దాంట్లో కూడా కబడ్లో కూడా ఉన్నాయో అని, నాలుగు పదికి ఏం పోయినా పోయేదానిక పోయి కూర్చో, మొత్తం బీకినాడు బెడ్షీట్లు గీషీట్లు బీకినాడు, అది నేనేం పోతే అది ఉన్నాయి చూపిస్తానా, ఏ లెటర్ ఉండదా, చదువుకున్నాడు ఆయన, పిల్లలు ఉన్నారు ఇద్దరు, ఏంటి సాధక బాధలు లేదా, ఎంత తొందరగా కంప్లైంట్ చేసింది, అరే వస్తారు వస్తారు అంట కూడా ఫోర్స్ చేసి ఆ పాపతో కంప్లైంట్ చేపిస్తారు, పోనీ మీరు కంప్లైంట్ చేసినారు ఏమని, మీకు ఏంటి రావు, మీరు ఇదే గవర్నమెంట్ది అగ్నేసుకపోతే, ఆ పిల్ల ఏమైనా వదిలిపెట్టింది ఆ పాప, ఆడ కూడా వాళ్ళ ఊర్లో మళ్ళీ స్టేట్మెంట్ ఇచ్చింది, వాళ్ళ చిన్నాన్న ఎవరు తాత, వాళ్ళ తాత కూడా స్టేట్మెంట్ ఇచ్చినాడు, అన్నీ ఉన్నాయి చూపిస్తా, ఇట్స్ ఎ క్లియర్ కట్ ఆఫ్ ప్రెజర్ అండ్ మర్డర్ బై పెద్దారెడ్డి. ఎస్, ఇదండి చూడండి ఎక్కడి నుంచి వచ్చింది లెటరు, నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్డ్ క్యాస్ట్, వీడికి అవార్డు అయింది 1,00,000 రూపాయలు, దీంట్లో పెట్టినాడు, స్పందనలో పెడితే ఎస్సీకి ఏమన్నా అయితే 1,00,000 అవార్డు ఇస్తారు, ఫస్ట్ డే 25,000 ఇచ్చి దాని తర్వాత దాన్ని ఇచ్చేసినాక 25,000 ఇదంతా అయినాక 1,00,000 ఇస్తారు, ఉంది ఆయనకు 1,00,000 కూడా అవార్డు చేసినారు ఈ మూర్తి రామకృష్ణకి, ఎప్పుడు అయినది దాంట్లో 15 రోజులు చూడరు ఇక్కడ ఎక్కడ ఎప్పుడు గొప్ప చూడండి, యూఆర్ హియర్ బై రిక్వెస్టెడ్ టు సబ్మిట్ ద ఫ్యాక్ట్స్ అండ్ ఇన్ఫర్మేషన్ విత్ ఆన్ ద యాక్ట్ టేకన్ వితిన్ 15 డేస్, వితిన్ 15 డేస్, ఎప్పుడు ఆ డేట్, 16/3 ఎన్ని రోజులైంది, 15 డేస్ అంటే ఎన్ని రోజులైంది, ప్రెజర్ పెట్టి 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 దా ఇంకేమైంది, 2వ తేదీ డిఓఎస్పి గారు మరి పిలిపించినారు, ఏమో మాకు తెలియదు కదే, సిఏ ఎన్ని గంటలకు అడిగిపోయింది, 12:33 డిఓఎస్పి ఆఫీస్కి పోయినాడు, ఉంది చూపిస్తా, దాని తర్వాత అది ఎండ్ ఎండ్ అది అంటే ఇంక అవతల పో బండ్లు, ఎస్ఐ గారు వచ్చారు, ఆయన వాడు బండి పట్టదు కాబట్టి రివర్స్ వచ్చి వాడు పెట్టుకున్నాడు, దాని తర్వాత 12:44 ఫయాజ్ పాసే వచ్చాడు, రోడ్లోనే దిగినాడు ఎందుకంటే స్పేస్ ఉండదు అక్కడ,
నడుచుకుంటూ పోయిన డివైఎస్పి దగ్గరికి. అక్కడ జరిగింది, అక్కడ జరిగింది గందరగోళం. అంతే, అక్కడి నుంచి రావడం, ఇంటికి పోవడం, డ్రైవర్ని పంపించేసినాడు. మళ్ళీ 5 గంటలకు రమ్మంటే వస్తే వర్షం పడతా నింది, స్టేషన్ పోలే. నేను ఇట్ ఆల్ అథెంటిక్ ఓన్లీ, ఐఎమ్ టెలింగ్ యూ, మీకు చూపిస్తాను, టేప్ చేసుకోండి. ఇది క్లియర్ కట్ ఆఫ్ ఎమ్మెల్యే ప్రెజర్. మా ఊరి నిండా ఏది లేదు, ఎమ్మెల్యే ప్రెజరే. బాగా ఇసుకే అమ్ముకుంటున్నాడు, నెలకు 50,000 50,000 వస్తుంది, 1 కోటి వస్తుంది. ఒక నెల సొమ్ము రావాలి పిల్లలకి, దరిద్రుడా. 1 నెలది 1 కోటి ఇవ్వాల నువ్వు. ఏ మీ ఇంటి కాదు కాదులే, ఇసుకేది. ఇంకా ఈయన నేను గుడికి పోతే, ఆలూరుకు పోతే కూడా వేరే సీఎం లేరా, ఆయనే. నేను పొప్పురు పోతే ఆయన సీఏ, ఈయనే. ఏమే తాలూకా పోలీస్ స్టేషన్ పోతే సీఎం ఇట్లా కూర్చోంటాడు, ఈయన పక్కన కూర్చొని ఈయనే. అయ్యా చాలా కష్టాలు పెట్టినారు. ఇంకోటి ఉంది, నాకు ఎన్ఓసి ఇచ్చినారు, ఇస్తే అప్పుడు వచ్చి చెన్నై కొత్తపల్లి ఉన్నాడు శ్రీనివాసు, ఏమో పేరు శ్రీధర్, శ్రీధర్ని అడగండి. రేపు శ్రీధర్ కూడా ప్రూఫే. చైతన్య పిలిచి ఈ సంతకాలు నావు కాదు అని చెప్పి పదే చేసినాడు. ఆయన చెప్పినాడు, నేను చెప్పను, నావే అన్నాడు. శ్రీధర్ కావాలని అడగండి. ఆయన వచ్చినట్టు కూడా నా దగ్గర విజువల్స్ ఉన్నాయి, పోయినట్టు విజువల్స్ ఉన్నాయి. ఆయన కాదంటే ఈయన పట్టుకున్నారు. ఏమని చించుమారై వేరే సంతకాలు పెట్టి డిఐజీకి తెలుసా, ఎస్పీకి తెలుసా, ఈయన ప్రతిసారి డిఐజీ దగ్గరికి ఎస్పీ దగ్గర పోతాడు ఇన్సూరెన్సులు. అయ్యా డిఐజీ గారు ఎస్పీ గారికి చెప్తున్నా, ఆయనకంటే చదువు లేదు. సీ వెన్ వెహికల్ ఇస్ రిజిస్టర్డ్ 12 ఉంటేనే అది ఫీట్ చేసుకుంటుంది. వెన్ యూ సే దట్ రిజిస్ట్రేషన్ ఫ్రాడ్, ఎవ్రీథింగ్ ఇస్ అ ఫ్రాడ్. వితౌట్ దట్ 11 ఇట్ కాంట్ బి ఫీట్. ఇన్సూరెన్స్లు, ట్యాక్స్లు, ఏమే ఇన్వాయిస్లు 11 ఉంటాయి సబ్జెక్టులు. ఫామ్ 21, ఫామ్ 20, ఫామ్ 21 ఏ కనుక్కోండి. పాడిపోతులు వచ్చి మీ దగ్గర కూర్చోండి, సజ్జలు రాపించండి, ఫోన్ చేయడం. బాబు మీరు కూడా ఏం చేస్తారులే, చాలా ఎంక్వైరీ చేసినారు, చాలా ఎంక్వైరీ చేసినారులే, మీరేం చెప్పలేరు. ఆడ ఈని ప్రెజర్, ఈని ప్రెజర్. మీ ఆత్మకు చెప్తానా, నేను 150 మాట్లాడతా, కరెక్టో లేదో నాకు తెలుసు. నేను చెప్పింది తప్పు అయితే నేను డిఐజీ గారికి అడుగుతానా, ఎస్పీ గారు అడుగుతానా, మా డివైఎస్పీ అడుగుతానా, పోయిన చైతన్యకు అడుగుతానా, నిజమా కాదా? ఎందుకే ఆయన పాపం చంపింది, చంపింది ఎవడా? మా చదువు లేని ఎమ్మెల్యే గాడు లే. ఈయన 50 లక్షలు ఆలూరు కొడతాను, 50 లక్షలా సిగ్గులే, 1 నెలది ఏం కాదులే. ఈయన పోలీసు లేకపోతే 1 సెకండ్ ఉండలేడు. ఇదే వాడికి ఉచ్చల్. వాళ్ళని ఎంత ఎంత ఉపయోగించుకుంటారు నువ్వు? పొద్దునొకలు వచ్చా, డిఐజీ దగ్గరికి వచ్చా, సార్ ఇన్సూరెన్స్ సార్, సార్ ఇన్వాల్సే సార్, ఏదా ఇదేంటే, ఎందుకు భయపడ్డ దూరమేనండి. ఇంకా మా నా ఫ్రెండ్ అయినాడు కౌన్సిల్ మీట్లో, అంటే రూల్ లేదా, పోలీసు వాళ్ళకు రూల్ లేదా, 4 నెలలైనా ఇంకా కేసు కట్టరా, ప్రెజర్ ప్రెజర్. నిన్న చూపిస్తా విజువలైజ్ చూడండి,
విజువల్ చూడండి. ఈడేదో అనుకుంటాడు, ఎన్నోలు చేస్తారు పోలీసు నీకు ఊడిగం. అయ్యా అసోసియేషన్ ఏందో ఆడుంటేవా, విజయవాడ నుంచి వచ్చారు, వచ్చిన నా మీద కేసు పెట్టి ఏమైంది, న్యాయం చేయండి. ఏం అసోసియేషన్ అయ్యా, ఏం అసోసియేషన్. పోయినాడు మంచి వ్యక్తి, అంతో ఇంతో డిపార్ట్మెంట్ స్వేరింగ్ చేసినాడు, అందుకే చచ్చిపోయినాడు. చంపినారు, చంపినారు అన్యాయంగా చెప్తున్న ఈరోజు చంద్రబాబు ఆయనతో మాట్లాడినా, మా గవర్నమెంట్ వస్తానే ఆ పిల్లలకు ఇద్దరికి న్యాయం చేస్తామన్నాడు. దీన్ని కూడా ఎంక్వైరీ చేస్తారు, వదలరు, మళ్ళీ చేయొచ్చు. ఒకవేళ మీరు ఏం రాసినా ఎవిడెన్సులు ఉన్నాయి, ఎవిడెన్సులు ఉన్నాయి, తగ్గించుకోండి. ఎందుకు భ్రష్టు పడతారు, ఎందుకు అంత అడుగులు మడుగులు వస్తున్నారు, అవసరమా? రాయలుగా ఉండండి. కాకి చూస్తే భయపడతాడు, ఎవడు భయపడేవాడు లేడు. ఏమైంది అసోసియేషన్, ఎవరు అసోసియేషన్ ప్రెసిడెంట్కి మళ్ళీ లెటర్ రాసా నేను, డూ జస్టిస్ టు ద టూ చిల్డ్రన్, ఆ ఇద్దరికి చేయండి. మీరంటే అడుగులకు మడుగులు వస్తే ఒక ప్రాణం అయితే మీ కూడా పోతాయి. తట్టుకోలేక ఇవన్నీ చూసి తట్టుకోలేక వేరే మార్గం లేక అయ్యో పబ్లిక్ అన్యాయం చేస్తున్నామనే దీంతో మీరు కూడా ఏంటి అసోసియేషన్, కనీసం వచ్చి మాట్లాడిస్తారా, మాట్లాడిచ్చినారా, ఎందుకు అంత తొందరగా రాసినారు కంప్లైంట్, ఎందుకు అంత తొందరగా రాసినారు? ఏమో తాతలేడా, ఎవరు లేరు, రెండు పెద్దలు ఆ చిన్న కన్నబల్ పట్టుకొని రాపించుకుంటారా, రాపించుకున్న మళ్ళీ చెప్పింది చిత్రంలో పాప. ఇవన్నీ పోవు, మెయిన్ కాజ్ నిన్న చచ్చిపోయిన దానికి ఇది. ఆనందరావు కంప్లైంట్ చేసినాడు కాబట్టి ఆనందరావే తీసేయాలా తీసేయాలా తీసేయాలని చెప్తే దిక్కు తెలియక ఏమైంది, మళ్ళీ ఆఫీస్ కూడా పోలే. అన్నీ ఎంక్వైరీ చేయండి, ఇంకా దడిగా ఉన్నాయి మా దగ్గర. ఏమే ఇట్స్ ఎ క్లియర్ కట్ ఆఫ్ మర్డర్ బై మై ఎమ్మెల్యే, వాని యొక్క ధనదాహము పవర్ కోసము ఒక అమాయకుడిని అన్ని స్టేషన్లో చూడండి చూపిస్తా. పప్పూరులో ఈయనే, ఏం సంబంధమే పప్పూరు, స్టీల్ ప్లాంట్ దగ్గర ఈయనే, నేను ఆలూరు పోరాలంటే ఈయనే, ఏదో కేసు ఉందని తాలూకా పోలు చేస్తే ఆయనే మాట్లాడతాడు, చూడండి అన్నీ చూపిస్తా. రైట్ మా, దిస్ ఈజ్ నథింగ్ బట్ ఇట్స్ 302. ఆయన హ్యాంగ్ చేసుకున్నారంటే నాకైతే అనుమానం, మా ఎమ్మెల్యే గడ ఏమన్నా పైన హ్యాంగ్ చేసినా చేసింటాడు, వాడికి అన్నీ అలవాట్లు అట్లాంటి. ఏ పని వీడికి, మొత్తం కబడెత్తుకున్నాడు వీడు, ఇడే ఫోరెన్సిక్ ఇదే పోయిండొచ్చు, ఏదో వాళ్ళ పిల్లలు పిలుచుకొని అయింది అయింది పోయింది. ఈయనకే పని చూడండి, కబడ్ కూడా తీసినారు, బెషీల్డ్ పీకినాడు, ఏం పని బెషీల్డ్ పీకేదాన్ని కనుక ఆడ కనుక పోయి ప్రింట్లు తీస్తే వీడిది ఉంటాయి, ఫోన్లు ఏమైనా దాని ప్రింట్ కూడా తీస్తే ఉంది, ఎరేజ్ అయిపోయినాయి లోపల. ఇది ఒక లెటర్ ఉన్నదా, చదువుకొని బాగుండేవాడు అతను, ఆ పిల్లలు ఇంగ్లీష్ చూస్తే అక్కడ బాగా సిటీలో చేర్పించినట్టుంది. యూ కెన్ సీ దెమ్, యూ కెన్ హియర్ దెమ్, ఇట్స్ నథింగ్ అసోసియేషన్. నా మీద పెడుతుంది మా అన్న ఏందో పూడకాలు నాకాలు అది అంటే ఆయన వచ్చి ఒక ఆయన మీసాలు తిప్పేది ఎంపీ అయినాడు, ఎంపీ అయి నిన్న వస్తాడంట ఆడికి, ఎక్కడ పోస్ట్ మార్టం దగ్గరనే చేస్తారు, కనీసం తీసుకెళ్ళి నీట్గా పోస్ట్ మార్టం దగ్గర ఇదే తీసే. ఇంకా ఉన్నాడే సర్వీస్లో, మర్యాద కూడా జరగలే, భయం భయం
భయం, ఎస్ భయం, అందరు తోడైనారు. ఈ గవర్నమెంటే అందరు తోడైనా కదా వీటికి వచ్చింది, వీటికి వచ్చినది. దిస్ కేస్ విల్ బి రీఓపన్డ్, డెఫినెట్లీ ఇట్ గెట్ రీఓపన్డ్. ఆ పిల్లలకు కూడా న్యాయం చేస్తాం, మా గవర్నమెంట్ వస్తుంది. చంద్రబాబుతో మాట్లాడినాను, ఆయన కూడా చెప్తాడు. రైట్, విజువల్ చూడండి దయచేసి. నేను ఒకటే అడగాలనుకుంటున్నా, నేను అతంటే ఇంకా అన్నీ ఇస్తా మీకు. నేను ఎలా అంటే అలా మాట్లాడటంలే, ఏది మాట్లాడినా అంతో ఇంత ఉండను. ఏం లేదు, అన్నీ పెడతారు, ఏవేవో ఛానల్స్ వస్తాయి పెడతాయి, నేను మాట్లాడినాక తీసుకో, మళ్ళీ వాళ్ళకి పెడతారు, ఓ వాళ్ళకి పెడతారు. అంటే ఏం మాట్లాడినా ఊరికి ప్రెస్కి రిలీజ్ చేసేదండి. నో, ఐఎమ్ రిక్వెస్టింగ్ యూ ఆల్, యూ క్వశ్చనర్స్, ఎలాంటి వరకు అయినా పెట్టేదినా, నాట్ కరెక్ట్. ఎప్పుడు మేము ఇంతవరకు మా నాన్న కాయంలో నేను ఎంతో చూసా, క్వశ్చన్ వేసేవాళ్ళు అంతేగాని. అందుకే నేను మా ఊర్లో బ్యాన్ చేసిన, నేను ఏది ఇచ్చినా కనీసం 10 చెప్తే దాంట్లో 2 పేపర్ లేదు. ఈరోజు టీవీ అరేంజ్ చేసిన, ఎందుకు చేసిన, ఊరికి మొబైల్ పెట్టేదే. నో, ఐఎమ్ సారీ, ఐఎమ్ వెరీ సారీ. ఏం లేదు, దండిగా అయిపోయినా ఏంటి ఇవన్నీ, లైవ్లీహుడ్ అదేమన్నా కాదు. ప్రజలకు సేవ చేయండి, మేము తప్పు చెప్తే మమ్మల్ని అడగండి, అంతేకాని ఊరికి పెట్టిందే పెట్టిందే పెట్టిందే, టాపిక్లే, జాగ్రఫీ తెలియదు, ఏమీ తెలియదు కూడా మాట్లాడతారు. ఈరోజు ఎందుకు టీవీ పెట్టాల్సి వచ్చిందంటే, ఐ వాంట్ షో సంథింగ్ అథెంటిక్. పేపర్లు ఉన్నాయి, అథెంటిక్, ఏమనుకోవద్దండి. నేనైతే ఏదో కొన్ని ఛానల్స్ ఉన్నాయి, నేను అవి సార్ నాకు వద్దు, నేను టీవీలో కనపడాలని లేను. 74 నాకు చాలా చేశారు టీవీ వాళ్ళు, చాలా సహాయం చేసినారు. ఈరోజు మీ వల్లనే నేను ఇంత వచ్చింది, కానీ భరించలేము మేము ఇంకా. దయచేసి మీరు ఏమనుకున్నా పర్వాలేదు, మేము ఇంతసేపు మాట్లాడితే అన్నీ తీసుకొని వస్తే ఎవడో పెడితే అయిపోతుంది. వాడికి ఏమి అడిగేళ్ళే పెట్టేయాలే, క్వశ్చన్ ఏం లేదు. నేను చాలామందిని చూసిన, నేను పుట్టినప్పుడు నుంచి 6 నుంచి చూస్తున్నా. ఇండు వాళ్ళు వచ్చేవాళ్ళు, ఇండియన్ ఎక్స్ప్రెస్ వచ్చేది, ఆంధ్రపత్రిక వచ్చేది, విశాలాంధ్ర వచ్చేది. మేమేమన్నా చెప్తే అడిపోయి చూసుకొని వచ్చేవాళ్ళు, నిజమా కదా, లేదు రాసేయాలి, రాసిందే రాసిందే పెట్టిందే పెట్టిందే. ఇంత ఎంత అవమానకరంగా అంటే, మా ఊర్లో స్టీల్ ప్లాంటు జరుగుతుంది, అందరికి తెలుసు, వచ్చిన వాళ్ళకి తెలుసు. మీరు ఏ చిన్నపిల్లని దగ్గర పోయి చీప్తే కూడా అది ఎర్రగా కాలు బొబ్బలు గిబ్బలు ఉన్నాయి. దాంట్లో కూడా ఏం చేస్తారా టీవీ వాళ్ళు, అరే పబ్లిక్ పర్పస్ అది, ఏం చేస్తారు, చెడ్డ పేరు వచ్చింది, 2000 తీసుకొని టీవీలో అంతా వచ్చింది, మీ యూట్యూబ్లో అంతా ఉంది. ఈ పొద్దు కూడా అమెరికన్ జర్నలిస్టు ఎంత అభిమానంగా రాసినాడంటే, ఐఎమ్ వెరీ అషేమ్డ్, నాకు ఇప్పుడే వచ్చింది, ఐ షో యూ దట్ ఆల్సో. నేను మీకు చూపించాలనుకుంటే బాధ అవుతుంది, ఎందుకు మా వాళ్ళు అంత డిగ్రేడ్ చేస్తారు, వై దీస్ పీపుల్ ఆర్ డిగ్రేడింగ్ అవర్. చూడండి, అమెరికన్ జర్నలిస్ట్ ఏం రాసినాడు, ప్లీజ్ చేంజ్ యువర్ యాటిట్యూడ్. మీరొక్కరే, పోలీసు పోయింది, లా పోయింది, కోర్టులు పోయాయి, ఏమన్నా సమాజానికి ఈరోజు అంతో ఇంత చేస్తారంటే మీరేనా? చూడండి, ఏంటి మీ పరిస్థితి, మిమ్మల్ని ఎట్లా కంపేర్ చేసినాడు చూడు వాడు, చూడు ఏందిలే. ఎవడు చెప్తే వాడికి పెట్టేదే, ఎవడు అంటే వాడు పైకి పెట్టేదే, పెట్టండి, మేము వద్దనుకుంటాను. నేనైతే లేదండి, ఆల్రెడీ మా ఊర్లో 5 మంది, ఏం నాకు పబ్లిసిటీ అవసరం లేదు. ఐ ఫైట్ ఫర్ ద కాస్. ఐఎమ్ వెరీ వెరీ సారీ, ఐ మైట్ హర్ట్ యూ, బట్ ఐ హ్యావ్ టు టెల్, ఐఎమ్ టెలింగ్ యూ. రైట్ మా, మీరు ఎప్పుడు చెప్తే అప్పుడు స్టార్ట్ చేస్తా. చెప్పండి, వద్దు అని
నైట్ 11కి వస్తారు అనేవారు అనమాట. డాడీ కూడా ఇంట్లో నాకు టైం స్పెండ్ చేయడానికి కూడా దొరకట్లేదు. 8కి వెళ్ళారంటే మధ్యాహ్నం వస్తారు, గబగబా లంచ్ చేసేసి మళ్ళీ వెళ్ళారు.